తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం మెంటేవారి తోటలోని సుందరయ్య భవనంలో అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని వసుధ ఫౌండేషన్ కార్యదర్శి మంతిని కృష్ణంరాజు ప్రారంభించి మాట్లాడుతూ, ఈ శిబిరంలో దీర్ఘకాలిక వ్యాధులైన పక్షవాతం, ఫిట్స్, బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు అందజేశామని తెలిపారు. వసుధ ఫౌండేషన్ కన్వీనర్ ఇందుకూరి ప్రసాదరాజు మాట్లాడుతూ, 3 నెలలకొకసారి చివరి ఆదివారం విజయవాడకు చెందిన వైద్యులు గోపాలం శివనారాయణ, భీమవరం మన హాస్పిటల్ వైద్యులు డాక్టర్ సందీప్ వర్మ, ఇతర వైద్యులు జి పద్మజ, పి సత్యనారాయణ రాజులు ఈ శిబిరంలో వైద్య సేవలు అందించారని చెప్పారు. మందులు కొనుగోలు చేసుకోలేని పేద రోగులకు వసుధ ఫౌండేషన్ సహకారంతో ఉచితంగా మందులు అందించామని తెలిపారు. ఈ వైద్య శిబిరానికి సుమారు 100 మందికి పైగా వివిధ ప్రాంతాల నుంచి పేషెంట్లు విచ్చేసి వైద్య సేవలు పొందారని, వసుధ ఫౌండేషన్ సౌజన్య సహకారంతో జన విజ్ఞాన వేదిక, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, మెడికల్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ల నిర్వహణలో ఈ క్యాంపు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ భీమవరం శాఖ అధ్యక్షులు బుద్ధరాజు వెంకటపతిరాజు, సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్, వేగిరాజు రాధాకృష్ణంరాజు, యూటీఎఫ్ జన విజ్ఞాన వేదిక, మెడికల్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. సుందరయ్య గారు భవనంలో వసుధ ఫౌండేషన్ వారు పెట్టినటువంటి ఫ్రీ వైద్యం, ఆ వైద్యానికి వారికి క్యాంప్ మంచి క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్కి వివిధ ప్రాంతాల నుంచి అనుభవం లేనటువంటి డాక్టర్లు వచ్చి మరి ప్రిస్క్రిప్షన్స్ రాసివ్వటమే కాదు, మందులు ఫ్రీ ఇతడు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. వారందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా తృప్తికరంగా ఆనందంగా మందులు తీసుకుని వెళ్తున్నారు. ఇటువంటి అవకాశం ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ ఉపయోగించుకుంటే మాకు ఆనందే, వాళ్ళకి ఆనందే. ఈ రకమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భీమవరం అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా కేంద్రంలో ప్రత్యేకమైనటువంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. న్యూరాలజీ అలాగే బీపీ షుగర్కి సంబంధించి మరి ప్రత్యేకమైనటువంటి డాక్టర్స్ ఈరోజు సుమారు 100 మంది పేషెంట్స్ని ఈరోజు ఈ సేవా కేంద్రంలో సుందరయ్య భవనంలో చూడడం జరిగింది. ప్రతి 3 మాసాలకు ఒకసారి ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైనటువంటి మందులు అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో మానవతా సేవా సంస్థ, వసుధ ఫౌండేషన్, అలాగే ఎస్ఎల్జి సేవా సంస్థలు సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సామాన్య ప్రజలకు, పేద ప్రజలకి ఈ వైద్యం అనేది చాలా ఖరీదైన రోజులు అందుబాటులకు దూరంగా ఉంది. అటువంటి తరుణంలో మరి భీమవరంలో అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా కేంద్రం వారి ఆధ్వర్యంలో మరి వంటంలో ఉన్నటువంటి పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో ప్రతి నెల 3 నెలలకు ఒకసారి చివరి ఆదివారం నాడు మరి దీర్ఘకాలిక వ్యాధులు ఏదైతే ఉన్నాయో, మరి బీపీ, షుగరు, పక్షవాతం, అలాగే ఫిట్స్, మరి వీటికి సంబంధించినటువంటి ప్రత్యేక వైద్య నిపుణులతో ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేసి వారికి ఉచితంగా మందులు అందజేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ శిబిరంలో సుమారు 100 మందికి పైగా అనేక దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పేషెంట్స్ మరి ఇక్కడ ఈ వైద్యం చేయించుకుని మందులు తీసుకోవడం జరుగుతుంది. మరి ఇటువంటి మంచి వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకుని తెలియని వారికి తెలియజెప్పి మరి ఇక్కడ జరుగుతున్నటువంటి క్యాంపును ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో సంపూర్ణ సహకారం అందిస్తున్నటువంటి వసుధ ఫౌండేషన్, అలాగే మెడికల్ రిప్రజెంటేటివ్ అసోసియేషను, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషను, మరి ఈ సంస్థలన్నీ కూడా ఇక్కడ ఈ క్యాంప్కి సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆ నిర్వాహకులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నారు. భగవంతుడు ఒక్కడే శాశ్వతమని, దైవారాధనతో భగవంతుడిని స్మరించాలని తెలుగు భాషోద్యమ సమితి అధ్యక్షురాలు, రిషిపీఠం సత్సంగ నిర్వాహకురాలు గంగవరం శ్రీదేవి అన్నారు. కాళ్లమండలం ప్రాతాళమెరక గ్రామంలో ఆశ్రమ కళ్యాణ మండపం నందు ప్రవచనం, ఆశ్రమ విద్యార్థులచే కోలాటం, నృత్యం, భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివేకానంద సేవా సమితి వేకిరాజు శివవర్మ, సభ్యులు గ్రామ సర్పంచ్ కంతేటి ఉషా శ్రీనివాసరాజు, మాతృభూమి సంస్థ ప్రసాదరాజు, గ్రామస్తులు పాల్గొన్నారు. Sa 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 s
ఆయన ప్రణాళిక చూడండి. ఆయన అన్నయ్య గారికి ఏమో దృఢ సంకల్పం, సమితి ద్వారా అనేక ప్రజోపయోగకరమైనటువంటి కార్యక్రమాలు, అవి ఆధ్యాత్మికం కావచ్చు, సేవా కార్యక్రమాలు కావచ్చు, ఎన్ని రకాలుగా ఏ విధంగా చేయాలి ఆయన తపనకి, ఆయన సంకల్పానికి, ఆయన దృఢ దీక్షకు తగినట్లుగానే చక్కగా అమరారు. ఒక శారద గారు కావచ్చు, కోలాటం పద్మ గారు కావచ్చు, రకరకాలైనటువంటి శక్తులు, రకరకాలైనటువంటి కళాత్మకత ద్వారా పిల్లలకి నేర్పించేటువంటి ఆ సహనం ద్వారా ఆయన ఏదైతే అనుకున్నారో దానిని తమ భుజస్కంధాల మీద కూడా వేసుకొని తమకు ఒక ఇష్టమైన పనిగా ఎంత ప్రేమగా పిల్లలకి ఎన్ని నేర్పించారో, ఎంత చక్కగా ప్రదర్శించారో పిల్లలు అందరూ మనం చూసాం కదా, ఎంత అద్భుతమైన విషయం అండి. ఎక్కడి నుంచి వచ్చిన బిడ్డలు, బంగారు బిడ్డలు. ప్రధానంగా గురు మహారాజుకి, స్వామీజీకి, శారదమ్మ తల్లికి చాలా వాత్సల్యం, కరుణ ఎంత పొంగి పొరలిపోయేదన్నమాట వాళ్ళల్లో. ఎందుకు వచ్చింది ఆ కరుణ? దైవీ గుణం అమ్మా, అది దేవతా గుణం. ప్రేమించగలగడము, ప్రేమించడము, ఏ తేడాలు లేకుండా ప్రేమించడము ఎంత అపూర్వమైనటువంటి విషయం. శారదమ్మ తల్లి చిన్నప్పుడు బాగా కరువు వచ్చేసిందట, ఎక్కడ వర్షాలు లేకుండా పంటలు పండకుండా అల్లాడిపోతున్నారు జనాలు, తినటానికి ఏమీ లేదు. అప్పట్లో పల్లెల్లో నిల్వ చేసుకునేవాళ్ళు కదా, కొద్దిగా ధాన్యమైనా పెట్టుకునేవాళ్ళు. ఆ ధాన్యం అంతా కూడా పేద పరిస్థితే, శారదమ్మ తల్లి వాళ్ళది కూడా, రామచంద్ర తల్లి తల్లి శ్యామలాదేవి వీళ్ళందరూ కూడా. అయితే ఆ ఉన్న ధాన్యం కూడా చక్కగా నూకలాగా చేసి, జావలాగానో కిచిడీలాగానో చేసి అక్కడ బాగా ఆకలిగా ఉండే వాళ్ళందరికీ పెట్టేవారంట ఆయన, వాళ్ళ నాన్నగారు. శారదమ్మ తల్లి బాగా చిన్నప్పుడే ఈ జాలి గుణము, సాటి మనుషుల పట్ల స్పందించేటువంటి అపూర్వమైన ప్రేమ తత్వము ఇదంతా గమనించింది అమ్మ. అమ్మ అమ్మ చాలా సూక్ష్మ బుద్ధి పట్టేస్తుంది అట్లే శారదమ్మ తల్లి. ఓహో, ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకు లేకపోయినా పర్వాలేదు, మనం ఆదుకోవాలి, మన సంస్కృతి నేర్పించింది అది కదా. భారతీయ సంస్కృతిలో అతిథి దేవోభవ అంటే దేవుడితో సమానం, అతిథి, అతిథిలో కూడా భగవంతుడు ఉన్నాడు, భగవంతుడే అతిథి రూపంలో వస్తాడు. ఇన్ని రకాలుగా ఎన్ని కథలున్నాయో మనకు అతిథుల్ని ఆదరించడము అనేటువంటిది ఎంత అపూర్వమైన పుణ్యానికి దారితీస్తుందో, స్వర్గానికి దారితీస్తుందో చెప్పే కథలు అన్ని అద్భుతంగా ఉన్నాయి మనకి పురాణాల్లో. అట్లాగా శారదమ్మ తల్లి బాగా గమనించింది, ఎంత చిన్న పాప. అట్లాగా పసి వయసులో వాళ్ళ మనసు మీద ఏదైనా ముద్ర పడితే అది జీవితకాలం అట్లే ఉండిపోతుంది. కాబట్టి గురుదేవులు కూడా ఏం చెప్పేవారంటే, మనము ఇల్లు కట్టడానికి ఇటుకలు వాడతాం చూడండి, ఇటుకలు, ఆ ఇటుకల బట్టీలు తయారు చేసేటప్పుడు పచ్చి ఇటుక మీద పేరు రాస్తారు. ఇప్పుడు అది బట్టి కంపెనీ ఎవరిదో అది వాళ్ళకి గుర్తుండాలి, వాళ్ళ పేరు ఉండిపోవాలన్నట్లు ఇనిషియల్స్లో ఏదో ఒక పేరు, కేఆర్ఓ ఎస్కేనో అట్లా పెడతారనమాట. ఆ పెట్టేసి ఆ పచ్చిదాని మీద రాసి కాల్చిన తర్వాత అక్షరాలు చెక్కు చెదరం అలాగే ఉండిపోతాయి. మీరు అందరు పెద్దలు కదా, గమనించే ఉంటారు ఇటుకల మీద అక్షరాలు ఉంటాయి, పేర్లు ఉంటాయి, అవి ఎట్లా నిలుస్తాయంటే పచ్చిగా ఉన్నప్పుడు రాస్తేనే నిలుస్తాయి. గురుదేవులు ఆ మాటే చెప్తారు, చిన్న వయసులో వాళ్ళల్లో నాటుకున్నటువంటి ఆలోచన, అభిప్రాయాలు, ఆదర్శాలు అవన్నీ జీవితాంతం అట్లే ఉంటాయి. మాతృభూమి సంస్థ ద్వారా పరిచయం అయ్యి పిల్లలు మన దగ్గరికి రావటం, సమితికి, వివేకానంద సమితికి రావటం, అక్కడ ఈ నెలలు ఈ కార్యక్రమాలన్నీ నేర్చుకోవటం, అంటే చిన్నపిల్లలైనా ప్లేస్ కానీ ప్లేస్ అయినా ఎక్కడ భయం అనేది లేకుండా ఎంతో ధైర్యంగా పిల్లలంతా ఇక్కడికి వచ్చారు. అలాగే మనకి ఫస్ట్ నుంచి ఇక్కడ ప్రాతల మేరకు యాక్టివిటీ అంటే భీమవరం సమితి అంటే డివోటీస్ వస్తారు, మందిరం అది ఉంది. ఇక్కడ మందిరం లేకపోయినా ఫస్ట్ నుంచి ఇక్కడ ఈ కార్యక్రమాలకి కలపూడి నుంచి కానీ ప్రాతల మేరకు నుంచి కానీ మీరు అందరూ చాలా బాగా వస్తారు. ఎందుకంటే వేరే చోటకి సమితులకు వెళ్తే కార్యక్రమాలకి, ఇంపార్టెంట్ కార్యక్రమాలకు కూడా డివోటీస్ చాలా తక్కువ మంది ఉంటారు. మరి ఈ కార్యక్రమాలకు ఎప్పుడు కూడా ఇక్కడికి ప్రతిసారి భీమవరంలో పెట్టుకున్నప్పుడు ఒక పూట పెట్టుకుంటే ఒక పూట ఇక్కడ మన గ్రామంలో పెట్టుకుంటున్నాం. అందరూ వాళ్ళ ఉద్దేశం కూడా
భగవంతుడికి దగ్గరగా చేరాలని అందరూ కూడా, మీరు అందరూ కూడా ఇంకో నలుగురు తెలియజేసి ఇంకో కొద్ది ఎక్కువ మంది ఇటువంటి కార్యక్రమాలకి రావాలి. అయితే మీరు అందరూ భీమవరం రావాలంటే దూరం మీ అందరికీ, అందుకని ప్యారలల్గా ఇక్కడ కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక పెద్దలు గరికపాటి గారు కానీ చాగంటి గారు కానీ పెద్దలు తీసుకొస్తే ఎక్కువ మంది రాకపోతే లోటు కింద ఉంటుందని ఇక్కడ ప్రయత్నం చేయటం లేదు. లాస్ట్ టైం షణ్ముఖ శర్మ గారు వచ్చారు ఇక్కడికి, భీమవరం వచ్చారు, 2 డేస్ ఉన్నారు, ఇక్కడికి వచ్చారు పూట. అట్లా ఏమన్నా తీసుకురావాలంటే డివోటీస్ కొద్ది ఎక్కువ మంది ఉంటే వాళ్ళకి వచ్చిన వాళ్ళకు సంతృప్తిగా ఉంటుంది, ఇంకో 4 ఎక్కువ ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. శ్రీదేవి గారు అంటే మన కుటుంబ సభ్యురాలు కాబట్టి ఇప్పుడు ఇలాగ ఇంతమంది మీరు అటాచ్మెంట్ అయినా, అలాగే మనం బేలూరు మఠానికి వెళ్ళేవన్నీ చూపించాలన్నా కూడా నేను సౌకర్యాలతో మీకు ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళగలను, కానీ అక్కడ అన్ని ప్రతి దాని గురించి చెప్పాలంటే శ్రీదేవి గారు తప్పితే మనకి అక్కడ లోకల్ పర్సన్ ఎవరు వచ్చినా కూడా చెప్పే లాంగ్వేజ్ మనకి అర్థం అవ్వదు. ఆవిడ ఎంతో అప్పుడు కూడా తిరుపతి నుంచి కలకట వరకు ఒక్క ఆవిడ ప్రయాణం చేసి వచ్చారు, ఇద్దరు వద్దు నేను ఒక్కళ్ళనే వస్తానని చెప్పి వచ్చారు. అలాగే ఇవాళ కూడా ఫస్ట్ టైము ఎవరు లేకపోయినా పర్లేదు అన్నయ్య నేను వచ్చేస్తాను, ఒక రోజుకైనా పిల్లల ప్రోగ్రాం కోసం వస్తానని వచ్చారు. అమ్మమ్మ చాలా సంతోషం, మీకు నమస్కారం. ఇప్పుడు ఇలాగా ఎప్పుడు ఇలాగా ఈ యాక్టివిటీస్ భీమవరం మెంటేవారి తోట కోయవారి వీధిలో వేయించేసియున్న శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్పాలంకరణ చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు దాతల సహకారంతో 100 కేజీల పులిహోర, బూర్లు, వివిధ రకాల స్వీట్స్తో కుంభం పోసి అమ్మవారికి సమర్పించినట్లు ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలాంతపు సుందరి అమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో దాతలు భక్తులు సహాయ సహకారాలతో అమ్మవారికి విశేషంగా వార్షికోత్సవములు జరిగాయి. ఈరోజు 3వ రోజు అమ్మవారి ఆలయ ప్రతిష్ఠించిన రోజు, అలాగే అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా 3 రోజులుగా అమ్మవారి విశేష అభిషేకాలు పుష్పాలంకరణలు. ఈ రోజు కూడా మరి పెద్దపాటి బాబాజీ గారు వారి సౌజన్యంతో, అలాగే ఉభయ దంపతులు వలవర సూర్యనారాయణ గారు మహాలక్ష్మి గారు దంపతుల చేత అమ్మవారికి అభిషేకము, కుంకుమార్చనలు, లలిత హోమము, పూర్ణాహుతి కార్యక్రమాలు జరిగాయి. అనంతరం ప్రతి సంవత్సరం కూడా మరి 100 కేజీల పులిహార కుంభం నైవేద్యం సమాపన జరుగుతుంది. ఈ రోజు మాకు సహకరించిన దాతలు వలవర సూర్యనారాయణ గారు మహాలక్ష్మి గారి దంపతులు, అలాగే బురుడు దాత బంగారు వెంకటసుబ్బారావు గారి దంపతులు, వారి కుటుంబ సభ్యుల చేత అమ్మవారికి ఈ రోజు బురుడు సమర్పణ జరిగింది. మరి దళిత సహకారంతో వివిధ రకాల స్వీతులతో అమ్మవారి నైవేద్యం సమర్పణ జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి ఏమని పవన్ కుమార్ శర్మ గారు వారి ఆధ్వర్యంలో చక్కగా వేద మంత్రాలతో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆలయ అభివృద్ధికి భీమవరం పట్టణంలో మన పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న భక్తులందరూ కూడా అమ్మవారి ఆలయ అభివృద్ధికి మీ సహాయ సహకారం నుంచి మా కమిటీ వారికి, అలాగే అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని, సర్వేజన శుభలోకం లోకమంతా సుభక్షంగా ఉండాలని, అలాగే అమ్మవారికి ఆలయంలో ప్రతిరోజు నిత్య పూజలు, అలాగే ప్రతి మంగళవారం మద్రాసా సంఘ దంపతులు చేయి అమ్మవారికి అభిషేకాలు, శుక్రవారం నాడు దాతల అభిషేకం, అలాగే ప్రతి పౌరులు నవామార్చనకి వేలాశివరాజ నాన్నగారు ఆయన ఆవుపాలు, అలాగే దంపతుల చేత సుమారు 40,000 రూపాయల ద్రవ్యాలతో అమ్మవారికి నవామార్చన శీర్షికార్చన కార్యక్రమాలు, విశేషమైన అలంకారాలు అన్ని జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి మీ సహసాగా అందించి అమ్మవారి ఆశీస్సులు మీకు ఉండాలని, ఆలయ కమిటీ వారు చేసే కార్యక్రమాలకి మా నవరాత్రులు కావండి, మరి పూజా కార్యక్రమాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి, వీటిందరూ కూడా మీ వంతు మీ సహసాగా అందించి ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికి కలగాలని చెప్పి కోరుకుంటున్నాం. కాళ్ల మండలం కాళ్లకూరులో వేయించేసియున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక తిరుకళ్యాణ మహోత్సవాలు శనివారం రాత్రితో ముగిశాయి. ఈ సందర్భంగా ఆఖరి రోజు స్వామివారికి అమ్మవార్లకు సాయంత్రం విశ్వకేసన పూజ, పుణ్యాహవచనం, చక్రాబ్ది మండలార్చన, శ్రీపుష్పయాగం, అనంతరం ద్వాదశ ప్రదక్షిణలు, ద్వాదశ నివేదనలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భీమవరం పట్టణానికి చెందిన ఒక భక్తురాలు దేవాలయానికి విచ్చేసిన మహిళా భక్తులకు ఇత్తడి కుంకుమ భరణలు, పసుపు కుంకుమలు అందజేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం అరుణ్ కుమార్ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరం ఆకువేళ్లలో దత్తపీఠం వ్యవస్థాపకులు గణపతి సచ్చిదానంద స్వామి 82వ జన్మదినోత్సవ వేడుకలు. జూన్ 4 నుండి 9వ తేదీ వరకు భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ లో ఇంటర్నేషనల్ ఓపెన్ ఫైర్ రేటింగ్ చెస్ టోర్నమెంట్. కాళ్ళకూరులో ఘనంగా ముగిసిన స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు. భీమవరంలో అర్ధరాత్రి మహాయాగ నిర్వాహకులు జంధ్యాల శ్రీనివాస సుబ్రహ్మణ్య శర్మకు సహకరించిన వారికి హౌసింగ్ బోర్డు కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద సత్కారం. ఇవి వాళ్ళ వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.